నమస్తే, నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్ అండి. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీహిల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా సెలెస్టీలో అన్ని రకాలైన థెరపీస్, పీల్స్ దగ్గర నుంచి లేజర్స్ నుంచి ప్రతి అడ్వాన్స్డ్ లేజర్ కూడా మా దగ్గర ఉంటాయండి. ఇవాళ నేను మీకు మొటిమల గుంతలు, మొటిమలతో వచ్చిన గుంతలు, దాంతో వచ్చిన ఇబ్బందులు, దాంతో ఎలా మనం ట్రీట్మెంట్ చేస్తామనేది మనం ఇవాళ తెలుసుకోవచ్చు. మనం చూస్తే 16 మంది, ఒక స్టడీ చేస్తే దాంట్లో 16 మంది మొటిమలు ఉన్న పేషెంట్లు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాంట్లో 74 మంది కనీసం 1 సంవత్సరం దాకా వెయిట్ చేసి మొటిమలు తగ్గుతుందేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. 12% మాత్రమే 6 నుంచి 12 నెలల మధ్యలో వస్తారు. 6% మాత్రమే 6 నెలల టైంకల్లా వచ్చేస్తారు. 7% మాత్రమే మీకు 3 నెలల కంటే ఎక్కువగా వెయిట్ చేయాలన్నమాట. సో ఈ స్టడీలో ఈ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది తెలిసింది అనమాట. అయితే మొటిమల గుంతల్లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి, ఎట్రోఫిక్ అని, హైపర్ట్రోఫిక్ అని. ఈ ఎట్రోఫిక్లో ఐస్పిక్ స్కార్స్ అని అంటారు, రోలింగ్ స్కార్స్ అని అంటారు, బాక్స్ స్కార్స్ అని అంటారు, షాలో స్కార్స్, డీప్ స్కార్స్ అని అంటారు. అయితే ఐస్పిక్ స్కార్స్లో మీరు చూస్తే ఇలాంటి చిన్న చిన్న గుంతల్లాగా ఉంటాయి. తర్వాత బాక్స్ స్కార్స్లో ఏమో నిటారుగా ఇట్లా మీకు స్కార్స్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే రోలింగ్ స్కార్స్లో మీకు సన్నగా ఇట్లా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఎడ్జెస్ అవి. హైపర్ట్రోఫిక్ స్కార్స్ అంటే కీలాయిడ్స్ లాగా మనం చూస్తాం కదా కొన్ని, అలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక రకంగా క్రాస్ సెక్షనల్గా మనం తీసి చూస్తే దీంట్లో ఐస్పిక్ స్కార్స్ అనేటివి ఇక్కడ మనకి చిన్న గుంతలా కనిపిస్తూ ఉంటుంది. రోలింగ్ స్కార్లో ఏమో వచ్చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా ఇట్లా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బాక్స్ స్కార్స్ వచ్చేసేమో ఇట్లా నిటారుగా మీకు కట్ చేసినట్టుగా ఒక గుంతలాగా ఇట్లా తీస్తే ఎలా ఉంటుందో అది ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్ మీకు ఫోటోగ్రాఫ్స్లో ఎలా కనిపిస్తాయో మామూలుగా స్కిన్ పైన నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మీకు చూస్తే ఇవి ఐస్పిక్ స్కార్స్ అంటారన్నమాట. అంటే ఒకటి చిన్నగా ఒకటి ఐస్ తీసుకొని దాన్ని పొడిస్తే ఎలా చిన్నగా ఒక చిన్న గుంతలాగా అవుతుందో దాన్ని ఐస్పిక్ స్కార్స్ అని అంటారు. సో ఇక్కడ చూస్తే మీకు బాక్స్ స్కార్స్ ఉంటాయి, కొన్ని కొన్ని రోలింగ్ స్కార్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నిటారుగా ఇలా కట్ అయ్యి ఇట్లా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో మీకు అక్కడ షార్ప్గా స్కిన్ ఇలా వచ్చి ఇలా కిందికి దిగుతుంది అన్నమాట. సో బాక్స్ స్కార్స్ అలా అంటారు. రోలింగ్ స్కార్స్ ఏంటంటే మీకు స్మూత్గా ఉంటుంది అన్నమాట, ఎక్కువగా మీకు అదేం లేకుండా కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకో ఫోటోగ్రాఫ్ అండి. ఐస్పిక్ స్కార్స్ అంటే మీరు చూస్తారు చిన్న చిన్న పొక్కుల్లాగా, చిన్నగా చుక్కలాగా ఉండేటి స్కార్స్ని ఐస్పిక్ స్కార్స్ అంటారు. ఇలా నిటారుగా ఇట్లా ఒక్కబడి ఉన్నట్టుగా ఉన్నదాన్ని బాక్స్ కార్ స్కార్స్ అంటారు. ఇక్కడ చూడండి ఎలా ఇట్లా ఉందో, ఇది బాక్స్ కార్ స్కార్స్. రోలింగ్ స్కార్స్ అని అంటే మీకు మొత్తం ఇట్లా రోల్ అయిపోయి ఉంటుంది. పిట్టెడ్ స్కార్స్, క్రేటర్స్ అంటే చిన్న క్రేటర్, ఒక చిన్న ఇలా ఒక క్రేటర్ లాగా, ఒక చిన్న గిన్నెలాగా ఉంటుంది అన్నమాట. అయితే ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు, ఐస్పిక్ స్కార్స్, రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్, కీలాయిడ్స్, హైపర్ట్రోఫిక్, అన్ని స్కార్స్ ఒకటే కదా డాక్టర్ గారు అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఐస్పిక్కి ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక పంచ్ ఎక్సిషన్, ఎలివేషన్ అండ్ గ్రాఫ్టింగ్ ఇలాంటివి, తర్వాతనేమో లేజర్ రీసర్ఫేసింగ్, స్పాట్ టీసీఏ క్రాస్ అంటారనమాట. అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఐస్పిక్ స్కార్స్కి హెల్ప్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ చూస్తే రోలింగ్ స్కార్స్కి మీకు ఇక్కడ కంబైన్డ్ థెరపీస్ చేస్తారు. అంటే మైక్రోగ్రాఫ్ట్లు, సబ్సిషన్స్, ఫిల్లర్స్, రీసర్ఫేసింగ్, లేజర్స్ తోటి చేస్తారు. బాక్స్ స్కార్స్కి ఏంటంటే షాలోగా ఉంటే లేజర్ రీసర్ఫేసింగ్లు చేస్తారు, డీప్గా ఉంటే పంచ్ ఎక్సిషన్స్, పంచ్ ఫ్లోటేషన్లు చేస్తూ ఉంటారనమాట. అలానే కీలాయిడ్స్ ఉంటే మీకు ఇంట్రాలీజనల్ స్టీరాయిడ్స్, కార్టికో స్టీరాయిడ్స్, తర్వాతనేమో వేరే క్రయోథెరపీస్ కానీ, 5FU థెరపీస్ కానీ, లేకపోతే ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ కానీ దానితో కంబైన్ చేయొచ్చు అన్నమాట. సో డిఫరెంట్ స్కార్స్ ఉంటే డిఫరెంట్ విధాలైన ట్రీట్మెంట్లు చేయొచ్చు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాతకాలంలో లేజర్స్ అనేటివి ఉండేటివి, ఆ లేజర్స్లో మనకి నాన్ అబిలేటివ్ లేజర్స్ విపరీతంగా ప్రయత్నాలు చేశారు మొటిమల గుంతలకి, ఏం బెనిఫిట్లు రాకపోతే ఫ్రాక్షనల్ అబిలేటివ్ లేజర్స్ అంటే ఫ్రాక్షనల్ CO2 ఎర్బియం యాక్ టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. దాంట్లో రిజల్ట్స్ ఇంకా బాగా వస్తున్నందుకు ఏమైందనంటే దాన్ని RF డివైసెస్, తర్వాత ఫ్రాక్షనల్ RF డివైసెస్ అనేది కొత్తగా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ యాక్నే స్కార్స్కి ఏంటనంటే టెంపరీ, పర్మనెంట్ రెండు విధాలుగా ఉంటుందన్నమాట. సో టెంపరీ ప్రొసీజర్స్కి మనము మైక్రోడర్మాబ్రేషన్, కెమికల్ పీల్స్ అనేటివి చేయొచ్చు. సో ఈ మైక్రోడర్మాబ్రేషన్, కెమికల్ పీల్స్ అనేటివి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి,
చాలా మంచిగా పనిచేస్తుంది, ఎంతో బాగా రిజల్ట్స్ వస్తాయన్నమాట. కాకపోతే మీకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలని అంటే లేజర్స్ కానీ డివైసెస్ కానీ సబ్సిషన్ టెక్నాలజీస్ కానీ మీరు యూజ్ చేసుకోవాల్సిన ఉంటుంది. లేజర్స్లో మీకు ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే డివైసెస్లో మైక్రోనీడ్లింగ్ RF, సబ్సిషన్ RF, తర్వాతనేమో నాన్ అబిలేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సబ్సిషన్ కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే ఈ ఫ్రాక్షనల్ లేజర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి ఇది, పెద్ద శబ్దంలాగా ఉంది, ఫ్రాక్షన్ అంటే ఏం చేస్తారు అని అంటారనమాట. ఇప్పుడు ఒక లేజర్ బీమ్ స్కిన్ మీద పాస్ చేసామనుకోండి, ఆ లేజర్ బీమ్ ఏమవుతుందనంటే ఇక్కడ బర్న్ చేసే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో అందుకోసం ఏం చేస్తారని అంటే, ఆ లేజర్ బీమ్ని ఇంత లావుగా ఉండాల్సిన బీమ్ని, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇంత లావుగా ఇంత ఎనర్జీతోటి ఉన్న బీమ్ని ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న బీమ్స్లా, మైక్రో బీమ్స్ అనేదాన్ని చేస్తారనమాట. దాన్ని ఫ్రాక్షన్గా డివైడ్ చేసి ఈ బీమ్స్ని ఇక్కడ పెడతారనమాట. ఈ ఫ్రాక్షన్ బీమ్స్ ఇక్కడ అన్నీ పెట్టేటప్పటికి ఏమవుతుందనంటే చిన్న చిన్నగా డ్యామేజెస్ జరుగుతాయి అన్నమాట. అంటే నార్మల్ స్కిన్ అనేది మధ్యలో వదిలేసి అక్కడ మిగతా ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ స్కార్ గుంత ఇలా ఉందనుకోండి, దీంతో లేజర్ తోటి ఇలా కిందికి బర్న్ చేస్తారు. సో ఇక్కడ బర్న్ చేస్తే ఇదో పెద్ద గుంతలాగా అనుకోద్దండి, ఇది చాలా చిన్నగా ఒక పెన్ చుక్కలో ఒక 1/100 ఉంటుంది అన్నమాట, అంత సన్నగా ఒక లేజర్ పాస్ అవుతుంది. సో ఇక్కడ డ్యామేజ్ అయిందనుకోండి, పక్కన నార్మల్ టిష్యూ ఉంటుంది. ఈ నార్మల్ టిష్యూ ఏమవుతుందనంటే రీజనరేట్ అయ్యి మంచిగా లోపల నుంచి న్యాచురల్ ప్రాసెస్లో చేస్తుందన్నమాట. సో మీకున్న స్కార్ ఇలా, ఇప్పుడు వచ్చిన స్కార్ ఇప్పుడు నీట్గా రెస్పాన్స్ వస్తుందన్నమాట. సో ఇదంతా ఒక స్టడీ చేశారండి, సైంటిఫిక్ స్టడీ, ఇవన్నీ సైంటిఫిక్ వ్యాలిడేటెడ్ స్టడీస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక లేజర్ పాస్ అయిన దగ్గర ఇక్కడ మీకు అంత డ్యామేజ్ అయింది, కానీ ఇక్కడ మీకు ఆరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అంత కొల్లాజన్ రీజనరేషన్ అంతా అయ్యి చూడండి ఎంత నీట్గా కొత్త కొల్లాజన్ వచ్చేసిందో, ఎంత నీట్గా కొల్లాజన్ అయ్యి ఒక 6 మంత్స్ 2 మంత్స్ తర్వాత మీరు చూస్తే స్కిన్ అనేది ఎంత నీట్గా తయారైందనేది తెలుస్తుంది. ఇది మైక్రోస్కోపిక్గా చేసిన స్టడీ ఇది. సో ఇది ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ అండి. సో మీరు చూస్తే ఇక్కడున్న గుంతలు, ఇక్కడున్న గుంతలు, ఇక్కడున్న గుంతలు, దీనిలో స్టడీ చేసి ఎక్కువ ఎనర్జీస్ ఇస్తే ఎక్కువ డెన్సిటీ తోటి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుందనేది మీకు ఇక్కడ హిస్టోపెథలాజికలీ, క్లినికలీ, సైంటిఫికలీ ప్రూవ్ చేసామన్నమాట. ఇలాంటి రిజల్ట్స్ అన్నీ తీసుకొచ్చామండి. విపరీతంగా కష్టంగా ఉన్న స్కార్స్ని మంచిగా ఉన్న స్కిన్కి మేము తీసుకురాగలిగినాం. ఇక్కడ చూస్తే ఇది కూడా అంతే, మీరు చూస్తే ఎంత నీట్గా వచ్చిందో. అలానే మైక్రోనీడ్లింగ్ RF డివైసెస్ అని ఉంటాయి. ఈ మైక్రోనీడ్లింగ్ RF డివైసెస్ కూడా లోపలికి వెళ్ళి మంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎమిట్ చేసి మంచిగా స్కిన్ని రీజువినేట్ చేస్తుంది. ఈ మొటిమల గుంతలు ఇలా నుంచి ఇలా మొత్తంగా మారుతుంది, మీరు చూడండి స్కిన్ టెక్స్చర్ కూడా చాలా చేంజ్ అయ్యి యాంటీ ఏజింగ్, స్కిన్ టైటనింగ్ కూడా రావటం, స్కిన్లో గ్లో రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఈ ప్రొసీజర్ తోటి ఇక్కడ చూడండి మొటిమల గుంతలు ఎలా ఉన్నాయి, ఎలా నీట్గా తయారైనాయి. అలానే కాకుండా మైక్రోప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ అని కూడా కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. సబ్సిషన్ RF అనేది మా సెంటర్లో చేస్తామండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది మేము సబ్సిషన్ RF తోటి చూస్తుంటాము. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ థెరపీస్ ఫర్ యాక్నే స్కార్ ఇన్ ద వరల్డ్ అండి. ఇది ప్రపంచంలోనే, అంటే హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర అనే కాదు, ప్రపంచంలోనే మేటి అడ్వాన్స్డ్ అయిన ప్రొసీజర్ సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ. దీన్ని ఏం చేస్తాము అని అంటే కింద ఏదైతే మొట్టమొదటి గుంతల కింద ఏవైతే స్కార్ టిష్యూ ఉంటుందో అది పట్టుకొని లాగుతూ ఉంటుంది కదా, ఆ టిష్యూని జస్ట్ ఒక బ్లంట్ క్యాన్యులా తోటి, అది కూడా ఏది ఇట్లా పొడుచుకోదన్నమాట స్కిన్ లోపల, దాన్ని స్కిన్ లోపలికి ఒక స్లిట్లో ఇంట్రడ్యూస్ చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ తోటి, అంటే మన సెల్ ఫోన్లో ఉన్న వేవ్స్ని యాంప్లిఫై చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని దాంతో ఉపయోగించి మనం దాన్ని నీట్గా కట్ చేస్తామన్నమాట. అలా కట్ చేసినాక ఈ కొల్లాజన్ రీమాడలింగ్ అయింది, మీరు చూస్తే గుంతల్లాగా ఇట్లా ఉన్నాయి, ఇలా స్ట్రైట్గా అయిన ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా మంచి టెక్నాలజీ అండి. ఇది మేము ఒక పేపర్ కూడా, సైంటిఫిక్ పేపర్ కూడా పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, పేషెంట్స్కి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మైక్రోడెర్మాబ్రేషన్ ఇది ఒకటి మంచి టెక్నిక్ అండి, చాలా స్కిన్ పాలిషింగ్ అనేది బాగా చేస్తాము, దీంతో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే కాకుండా ఫ్రాక్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా నేను మీకు చెప్పాను. ఈ ఫ్రాక్షనల్ నాన్ అబిలేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేవి టిప్స్ ఇలా ఉంటుంది. ఇది మైక్రోనీడ్లింగ్ RF టిప్, ఇది ఫ్రాక్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ టిప్ అండి. సో దీన్ని ఏంటనంటే మనం స్కార్స్ని మంచిగా చేయగలిగితే ఇక్కడ
చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇది కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈ పేషెంట్కి ఎంత దారుణంగా ఉండేనో స్కిన్ చూస్తే చూడండి ఎంత మంచి నీట్గా వచ్చేసింది అసలు ఈ స్కిన్ పేషెంట్కి అంతా. సో అవుట్కమ్స్ అనేది మీకు అర్థం చేయడానికని ఈ స్లైడ్ పెట్టాను. ఇక్కడ డర్మాబ్రేషన్లో కూడా మీకు రిజల్ట్స్ బాగుంటాయి, అన్నిట్లో కూడా రిజల్ట్స్ బాగుంటాయి. ఫ్రాక్షనల్ CO2లో సుపీరియర్ మోస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. మైక్రోనీలింగ్ RFలో రిజల్ట్స్ కూడా బాగుంటాయి, కాకపోతే డౌన్ టైంలో అనేది ఫ్రాక్షనల్ CO2 లేజర్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా మంచిగా వస్తుంది. రిజల్ట్స్ అనేటివి పర్మనెంట్గా చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఏ సెంటర్కి పోయినా కానీ మా దగ్గర మైక్రోనీలింగ్ RF ఉంది, మా దగ్గర ఫ్రాక్షనల్ CO2 ఉంది, మాది ఇది బాగుంటుంది, అది బాగుండదు, ఇది బాగుండదు అని అంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ టెక్నాలజీస్ అన్నీ బాగుంటాయి. మేము అన్ని టెక్నాలజీస్ని అన్ని టెక్నిక్స్ని యూస్ చేసి మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మా క్లినిక్లో అన్ని రకాలైన లేజర్స్ థెరపీస్ కానివ్వండి, పీల్ థెరపీస్ కానివ్వండి, ఇంకేవైనా ప్రొసీజర్స్ కానివ్వండి, అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ టెక్నాలజీస్ తోటి USFDA అప్రూవ్డ్ డివైజెస్ తోటి మేము ప్రొసీజర్స్ చేస్తాము. మీకు మెడికల్ డర్మటాలజీయే కాకుండా కాస్మెటాలజీ, లేజర్ డర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇతరత్ర డర్మటో సర్జరీస్, విటిలిగో సర్జరీస్, యాక్నే స్కార్ సర్జరీస్, మొటిమల గుంతలకి కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్స్ మేము చేయగలుగుతాం. మీరు ఎప్పుడైనా మా క్లినిక్కి కిందనిచ్చిన నంబర్స్కి ఆ నంబర్స్కి ఫోన్ చేసుకొని మీరు హ్యాపీగా రావచ్చండి. అప్పటి వరకు సెలవు, నమస్తే.